మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ను పొందుకోవచ్చు. యేసుక్రీస్తు వారు మగ్దలేన మరియను ఎందుకు ముట్టుకోవద్దన్నారు, తోమాను ఎందుకు ముట్టుకోమన్నారు? ఈ విషయాన్ని ఈరోజు చాలామంది బైబిలేతరులు ప్రశ్నిస్తూ, బైబిల్లో చాలా తప్పులున్నాయి, యేసుక్రీస్తు వారు పవిత్రుడు కాదని, యేసుక్రీస్తు వారిపై కళంకాన్ని జల్లే పనిలో ఈరోజు చాలామంది ఉన్నారు. ఈ సంగతి ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. యేసువారి కాలంలో మగ్దలేన మరియను మనం చూడగలం. ఈ మగ్దలేన మరియ యేసును వెంబడించిన వారిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎవరి మగ్దలేన మరియ అని చూస్తే, ఈమె గలిలీలోని మగ్దలా అనే చేపల పట్టే పట్టణానికి చెందినది. ఈమెను గూర్చి కనానికల్ గాస్పెల్స్లో 12 సార్లు 4 సువార్తల్లో వ్రాయబడింది. ఈమెకు 7 దెయ్యములు పట్టిన మరియగా కూడా పేరు ఉంది. క్రీస్తు శకం 581లో పోప్ గ్రెగరీ 1 ఈమెను వేశ్యగా చిత్రీకరించాడు. లుకాస్వార్త 7:37లో రాయబడిన ఆ స్త్రీ ఈమె అని చిత్రీకరించారు. తర్వాత సుమారు 1400 సంవత్సరాల వరకు ఇలానే బోధించారు. ఈమె వేసి అయిన స్త్రీ కాదు, పాపాత్మురాలైన స్త్రీ, పరిసయ్యుల ఊరికి చెందినది, మగ్దలేన మరియ మగ్దలకు చెందినది. ఈ విషయం మనం 7:9 పాపాత్మురాలైన స్త్రీని, 8:2 7 దెయ్యాలు పట్టిన స్త్రీ అయిన మగ్దలేన మరియను మనం చూస్తాం. ఇక 1969 సంవత్సరంలో పోప్ పాల్ 4 ఈమె వేసి అయిన స్త్రీ కాదని మరలా తిరిగి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈమె వేసి కాదని ప్రొటెస్టెంట్ వారు ఎప్పటి నుండో బోధిస్తున్నారు. ఇక ఈమె క్రీస్తు వారితో అతి సన్నిహితంగా ఉన్న శిష్య బృందంలో ఒకరు. యేసువారి మరణ సమాధి పునరుద్ధానాలకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈమె. క్రీస్తును సిలువ వేసినప్పుడు దగ్గర ఉండి అన్నిటిని చూసింది ఈమెయే. ఇక మేరీ అనేది వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనం ముగ్గురిని చూస్తాం. మొదట యేసు తల్లి అయినటువంటి మరియా, 2వది 7 దయములు పట్టిన మగ్దలేన మరియా, మరియు లాజరు అక్క అయినటువంటి మరియా. ఇలా ఈ ముగ్గురిని కూడా మనం చూస్తాం. ఇక్కడ మేరీ మగ్దలేన గురించి మనం మరలా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత ఆయనను సమాధిలో పెట్టి ఆదివారం మరల ఉదయాన్నే ఆయనను పూర్తి సమాధి చేయడానికి కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకుని వస్తారు. అలా ఆదివారం ఉదయం పెందల కడనే, ఇంకనూ చీకటిగా ఉండగానే అనే మాటను ఒక సువార్తలోను, తెల్లవారిన తర్వాతని మరొక సువార్తలోను చూస్తాం. అయితే అప్పుడు స్త్రీలు వచ్చి చూసినప్పుడు సమాధి తెరవబడి ఉంది. వారిలో మగ్దలేన మరియ మొదటగా చూస్తుంది. ఖాళీ సమాధిని చూసి పరిగెత్తుకుని పోయి పేతురుతోనూ తక్కిన శిష్యులతోనూ ఆ మాట చెప్పెను. వారు కూడా వచ్చి చూస్తారు. తరువాత వారు మరలా తిరిగి వెళ్ళిపోతారు. అయితే మరియ మాత్రము సమాధి యొద్దనే ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడ్చుచు వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు కనిపిస్తారు. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనుకకు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మూసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక యేసుక్రీస్తువారు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె అప్పుడు ఆయన గుర్తుపట్టి ఆయన వైపు తిరిగి ఆయనను బోధకుడా అని పిలిచెను. యేసు ఆమెతో, నేనింకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నీవు నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నానని చెప్పుమనిను. మగ్దలేన మరియ జరిగిన విషయాలను తక్కిన శిష్యులతో చెప్పింది. ఈ విషయం మనకు యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం కనబడుతుంది. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు మగ్దలేన మరియను ముట్టుకోనీయలేదు? చాలామంది క్రీస్తు వారికి మేరీ మగ్దలేనకు అక్రమ సంబంధాన్ని పెట్టేవారు ఉన్నారు. అసలు వీరికి లేఖనాలపై కనీస అవగాహన లేదనే చెప్పాలి. క్రీస్తు వారు ఈ లోకంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక కుటుంబం కావాలనే కోరుకోలేదు. ఉన్న కుటుంబాన్నే వదిలి సేవకు వెళ్ళినవాడు యేసుక్రీస్తు వారు. మగ్దలేన మరియను అమ్మా అని సంబోధించినవాడు అలాంటి క్రీస్తుకు మరియతో సంబంధం పెట్టడం భావ్యం కాదు. మరి నన్ను ముట్టుకోవద్దని ఎందుకన్నాడు అనే ప్రశ్నతో ముందు మునుపు ఆయనను తాకే ఉంటుంది, అందుకే ముట్టుకోవద్దన్నాడు. ఏ ఉద్దేశంతో ముట్టుకోవద్దన్నాడో అనేవారు ఈరోజు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు సమాధానమిస్తున్నాను. క్రీస్తు వారు లేచిన తర్వాత వెంటనే తండ్రి యొద్దకు నేను ఎక్కిపోవాలి. ఈ విషయము నా ఈ ఛానల్లో ప్రథమ ఫలముల పండగ అనే వీడియోలో వివరించాను. మరోసారి షార్ట్గా ఇందులో చెబుతాను. యేసుక్రీస్తు వారు మృతు నుండి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలముగా ఉన్నారు. ఈ విషయమును మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23 మరియు 20వ వచనాల్లో మనం చూడొచ్చు. మరణించి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తే.
20వచనం చూస్తే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. ఎలా ఆయన ప్రథమ ఫలమయ్యారో చూద్దాం. ఇజ్రాయేలీలకు 7 పండుగలు ఉన్నాయి. వాటిలో పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, మూడవదే ప్రథమ ఫలముల పండుగ. ఈ మూడవ పండుగనే ఇప్పుడు క్రీస్తు విషయంలో నెరవేరాలి. పస్కా పశువుగా ఆయన మృతి పొందారు, పాపము లేని వానిగా పులిని రొట్టెల పండుగను చేసుకున్నారు. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ ప్రకారము లేవికాండం 23:10 చూద్దాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చిచున్న దేశమునకు మీరు వచ్చినప్పుడు దాని పంటను కోయినప్పుడు మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమున ఒక మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను. ఆ పంట అనగా లోకము, పంట కోత అనగా మరణించిన వారు, వారిలో ప్రథమ ఫల యెహోవా సన్నిధిని ఆడించాలి. అంటే ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు యెహోవా సన్నిధిని కనిపించాలి. అది కూడా విశ్రాంతి దినముకు మరుదినము, అనగా ఈరోజు మనకున్నటువంటి క్యాలెండర్ ప్రకారం, రోజుల ప్రకారం ఆదివారమే. దానిని అల్లాడించాలి. అందుకే యేసుక్రీస్తు వారు లేచిన వెంటనే తనను తాను దేవునికి కనపరుచుకోవాలి. కానీ క్యూరియాసిటీతో మగ్ధులైన మరియా ఏడ్చుకుంటూ నిజంగా నా ప్రభుని నేను చూశానన్న ఆనందంలో తనను ముట్టుకోబోయింది. అందుకే మరియా యేసుక్రీస్తు వారిని చూసి అమ్మ నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అని అన్నారు. మొదటిగా దేవుని సన్నిధిని ఆయన కనబడాలి. దేవునికి ఆ ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రథమ ఫలముగా పంటలో ఆ పనును యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఆ తరువాతనే ఎవరైనా ముట్టుకునే అవకాశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11 మరియు 24వచనాల ప్రకారం అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృత్యములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. 11వచనం మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తము చేత కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఇలా యేసుక్రీస్తు వారు లేఖనాలను నెరవేర్చాలి గనుకనే మగ్ధులైన మరియను ముట్టుకోనియలేదు. అంతేగాని ఏ విధమైన సంబంధం ఆమెతో ఆయనకు లేదు. ఆయన తరువాత శిష్యులకు కనబడి తనను ముట్టుకోమని తోమాకు తన చేతులను ప్రక్కను చూపించిన సంగతి కూడా మనకు తెలుసు. ఇది యోహాను సువార్త 20:27 మనకు కనిపిస్తుంది. రెండవసారి శిష్యులకు ఆయన ప్రత్యక్షమై తోమా నా చేతులను చూడుము, నా ప్రక్కలో నీ వ్రేలు ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమయ్యుండుము అని తోమాతో మాట్లాడిన సందర్భం మనం చూస్తాం. ఇదే ఫ్రెండ్స్, నిజంగా యేసుక్రీస్తు వారు మగ్ధలేని మరియతో ఎటువంటి సంబంధం లేదు. కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి స్త్రీలలో మగ్ధలేని మరియ ప్రథమ స్థానంలో ఉంటుంది. మొదటి శతాబ్దంలో ఉన్నవారైతే చాలామంది నిజంగా యేసుక్రీస్తు వారి ప్రియ శిష్యులలో ఈమె కూడా ఒకటి అనే అనేవారు. అలాంటి ఆమెతో యేసుక్రీస్తు వారికి ఈరోజు చాలా తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు పద్ధతులను అంటగట్టి నిజంగా యేసుక్రీస్తు వారి జన్మకు కళంకాన్ని తీసుకొని వస్తున్నారు. నిజంగా అపవాది వేసినటువంటి తంత్రాలు ఇవి. యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని, యేసుక్రీస్తు వారి పవిత్రతను కించపరచడానికే ఎప్పుడూ కూడా అపవాది వేసే ప్లాన్ ఇది. కాబట్టి అలాంటి మాయమాటలు మీరు నమ్మవద్దు. మగ్ధలేని మరియ విషయంలో జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా వివరించాను. మరొకసారి ప్రథమ ఫలముల పండుగను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఇజ్రాయేలీల పండుగలను గురించి చేసిన వీడియోలో ఆ వీడియోను ఉంచాను. డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ లింక్ అవైలబుల్గా ఉంది. సో అక్కడ నుండి ఆ వీడియోను కూడా చూడండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మూడవ పండుగ పేరు ప్రథమ ఫలముల పండుగ. దీని గురించి కూడా పాత నిబంధనలో రాయబడినవి చూద్దాం. లేవీకాండం 23:9-14 గమనిస్తే మరియు యెహోవా మోషేకు ఇలాగో ఆజ్ఞాపించెను అని అల్లాడింపవలను. అంటే విజయముతో దేవుని సన్నిధికి చేరిన ఆ పనను యాజకుడు అటు ఇటు ఊపుతూ దేవునికి కనపరచాలి. ఇక దేవుడు ఆ పనను తెచ్చిన వారిని కూడా అంగీకరించే వరకు ఏవి కూడా తినకూడదు. అంటే ఆ పన దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆ తర్వాత దేవుడు అంగీకరించాలి, అప్పుడు ఇశ్రాయేలీయులు ఆహారాన్ని తినాలి. ఇది ప్రథమ ఫలముల పండుగ. ఈ పస్కా పండుగ ద్వారా క్రీస్తు బలియాగం జరగడం, బలియాగం తర్వాత పులియని రొట్టెల పండుగ ద్వారా క్రీస్తు మరణం ద్వారా రక్తముతో క్రొత్త నిబంధన రావటం, మనుషులందరూ కూడా ఆ పులిసిన పాపపు జీవితమును వదిలిపెట్టి పాప విషయమై క్రీస్తుతో కూడా మరణించి పులియని క్రొత్త నిబంధనకు రావటం, మూడవ పండుగ ద్వారా క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడటం, లేపబడిన తర్వాత తనను తాను దేవునికి కనపరుచుకోవడం మనము చూడగలం. అయితే ఈ పనిని యాజకుడు చేయాలి. కానీ యేసే ప్రధాన యాజకుడు అని బైబిల్ చెప్తుంది. అందుకే తనను తాను దేవుని సన్నిధిలో ప్రత్యక్షపరచుకోవడం మనము చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11 చూస్తే అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి నిత్యమైన విమోచనను సంపాదించాను అన్న విషయం 11వచనంలో మనం చూడగలం. మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను అన్న విషయాన్ని కూడా ఇక్కడ చూడగలం.